నమస్కారం, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్. ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను అమలు చేయాలి. ఆదాయార్జన శాఖలపై సమీక్షలో సీఎం జగన్ దిశానిర్దేశం. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే తప్ప సొంతంగా పవన్ ఏమీ చేయటం లేదు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. గ్రానైట్ పరిశ్రమను ఆదుకుంటాం. యోగళం పాదయాత్రలో నారా లోకేష్. ఉచిత విద్యుత్ ముసుగులో భారీ అవినీతి. పిసిసి చీఫ్ రేవంత్ సంచలన ఆరోపణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏతో కలవటం బాధాకరం. సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ. తెలంగాణలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్. ప్రభుత్వ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమం. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విపక్షాల కొత్త కూటమికి కొత్త పేరు ఇండియా. బెంగళూరు సమావేశంలో తీర్మానం చేసిన విపక్ష పార్టీలు. సీఎం పదవిపై కాంగ్రెస్ కు ఆసక్తి లేదు. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. హైదరాబాద్ లో దారుణం. బీర్ కోసం యువకుడి హత్య. దేశాభివృద్ధిని అడ్డుకోవడమే విపక్షాల ఏకైక అజెండా. ప్రధాని మోడీ. జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్. 4 ఉగ్రవాదులు హతం. తమిళనాడు మంత్రి పమ్మడి నివాసంలో ఈడీ దాడులు. 70 లక్షలు సీజ్. అగ్రరాజ్యం అమెరికాలో దారుణం. చెల్లిని తుపాకీతో కాల్చి చంపిన 3 ఏళ్ల చిన్నారి. వణికిస్తున్న తుఫాన్లు, మండుతున్న ఎండలు, ఆసియా దేశాల్లో విపరీత వాతావరణ పరిస్థితులు. పోలాండ్ లో కూలిన విమానం, 5 మృతి. అమెరికాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు. 2600 విమానాల రాకపోకలు రద్దు. సహారా డిపాజిటర్ల కోసం 45 రోజులు చెల్లింపులు చేపడతాం. కేంద్ర మంత్రి అమిత్ షా. డాక్టర్ సమరం కు గోల్డ్ మెడల్. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్న సమరం. స్పెయిన్ లో విజృంభిస్తున్న కార్చిచ్చు. 3000 ఇళ్లు బుగ్గిపాలు. వర్షంతో హైదరాబాద్ వాసుల అవస్థలు. భారీగా స్తంభించిన ట్రాఫిక్. చల్లారని మణిపూర్. మహిళా హత్యతో రాష్ట్ర బంద్. పెద్ద ఎత్తున నిరసనలు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హిట్లర్ పాలనే. తమిళనాడు సిపిఎం రాష్ట్ర సీనియర్ నేత జి రామకృష్ణన్. చైనా విదేశాంగ మంత్రి మిస్సింగ్. గత 3 వారాలుగా అదృశ్యం.